प्रत्येक वेद विविध पार्टी तरवा संस्था संबंध नायक नाली को नोटमुदान जी एंकं अंदर क्या मोटमोद काबटे बहुश अद्यक्ष दी अवकाश दाँ दुर्वयोग अति तक माला नलंगण प्रक्रिया प्रारंभमें गत चिदंबर गकट तरवा मल्ल मोसम संगति मन अंदर तल वाला मे मन तेलंगाना बिड्डल बलिदान उद्यम का दीन फल मल्ली कांग्रेस पार्टी कोर कमेटी हाई कमांड को इवान निर्णय बिल्लु प्रवेश आर्टिकल 3 प्रकार मल्ली 9 डिसेंबर तरवा यह विधान मोदलो अल्लरी वच्चिन का नेतलु गुप्पड़ मंदी పెట్టుబడిదారులు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారో మళ్ళీ అదే ప్రయత్నాన్ని ఢిల్లీలో కొనసాగిస్తున్నారు 9 డిసెంబర్ ప్రకటన కూడా వీళ్ళందరూ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు చెప్తేనే పాపం రోసయ్య గారు అన్నాడు ఆ మినిట్స్ వీళ్ళందరూ మాట్లాడిన విషయాలంతా ఢిల్లీకి పంపించి మీరు తప్పకుండా ప్రకటించండి మేము శాసనసభలో తీర్మానం పెడతాం మేము ప్రత్యేక తెలంగాణ కోసం అని ఆయన హామీ ఇస్తేనే చిదంబరం గారు ప్రకటించి మీరు శాసనసభలో తీర్మానం పెట్టమని చెప్పినాడు పాపం రోసయ్య చాలా గట్టి నిర్ణయాలు తీసుకునేవాడు ఏదైనా గట్టి నిర్ణయాలు తీసుకున్నాడు హెలికాప్టర్ ఎక్కాలంటే కొంచెం భయపడుతున్నాను రాజశేఖర్ తర్వాత కానీ మిగతాన్ని గట్టి నిర్ణయాలు తీసుకున్నాడు దీని మీద కూడా బ్రహ్మాండ నిర్ణయం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత సీమాంధ్రులు మళ్ళీ ఎవరైతే మేము ఒప్పుకుంటామన్న వాళ్ళో మళ్ళీ దాన్ని వ్యతిరేకించి తెలంగాణ కాకుండా చూస్తున్నారు అదే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు ఢిల్లీలో చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండేవాళ్ళే వీళ్ళందరూ కూడా ప్రణాళిక రూపొందిస్తారు ఎట్టి పరిస్థితి బిల్లు ప్రవేశపెట్టే విధంగా మనం ఒత్తిడి తీసుకొని రావాలి ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ నేత్రి సుష్మా స్వరాజ్ గారు చాలా స్పష్టంగా చెప్పింది ఆమె దృష్టి భూమిలో కాలబెట్టిన ఆమె బాకోపం ఎవరికీ తెలియదు కానీ ఆమె బాకోపం అందరికీ ఉంది ఆమె చెప్పింది ఆమె ఎవరైతే సమైక్యాంధ్ర కావాలని లోక్సభలో వచ్చి పోతున్నారో లోక్సభలో పోడియం దగ్గర పోతున్నారో ఈమె చూసినప్పుడు ఒక కాలిక మాత్రమే కనబడుతుంది వాళ్ళకు ఆమె హెచ్చరించిన బిడ్డ వెంటనే బిల్లు ప్రవేశపెట్టండి లేకపోతే మీ కాంగ్రెస్ వాళ్ళను బలి తీసుకుంటుంది కాలిక మాత అది మాత్రం భయపడదు వెంటనే పెట్టండి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది గతంలో 3 రాష్ట్రాలు ఇచ్చినాం ఈ రేపు మళ్ళీ భారతదేశంలో 4వ రాష్ట్రం మళ్ళీ కావాలంటే ఈ ప్రత్యేక తెలంగాణని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టక తప్పదు అయితే ఇప్పుడు చర్చలు గాని కొంతమంది విద్యావంతులు అనుకునే వాళ్ళు కుహన విద్యావంతులు ప్రచార ప్రసార సాధనాలు గత 4-5 సంవత్సరాల నుంచి మళ్ళీ దీని వక్రమైనటువంటి వక్రభాషాన్ని ఇస్తున్నారు చాలా తప్పుడు విషయాలు పొద్దు లేస్తే సాయంత్రం ప్రచారం చేస్తున్నారు పొద్దు లేస్తేనే చర్చ ఉంటది 7:30 తర్వాత 7 గంటలకు ఓ యాంకర్ ఉంటారు ఇద్దరు ముగ్గురు పెడతారు అక్కడ వాళ్ళు దిట్టుకునే దిట్టుకుంటారు ఈయన మెల్లగా చెయ్యిట్లా అంటుంటాడు గట్టిగా మాట్లాడదు గట్టిగా మాట్లాడదు నువ్వు మాట్లాడేది 4-5 రోజుల నుంచి మీరేమి చేస్తున్నారు అందులో 2-3 విషయాలు అవి మాత్రమే నేను చెప్తాను మొన్న నరేంద్ర మోడీ గారి కార్యక్రమానికి రావాలి అని చెప్పి నేను పర్యటన చేసినప్పుడు ఒక గ్రామానికి తీసుకుపోయినారు పెద్దలందరూ పోతే పెద్ద పెద్దలందరూ గ్రామ పెద్దలందరూ పాపం పనంతైన తర్వాత సాయంత్రం వచ్చి నాగరికి మాట్లాడుతున్నారు ఓ ముసలాయన నన్ను అన్నాడు ఆయన కూడా టీవీ చూస్తున్నాడు రోజు టీవీలో వస్తున్నది అది ఏమంటే అందరు మళ్ళీ ఏదో బాలులు పెడుతున్నా మళ్ళీ ఏదో ఆంధ్ర కావాలని కథ కానీ మొదలు పెడుతున్నారు మరి అందులో మన బాలకృష్ణ కనపడతలేడేమో రసమే బాలకృష్ణ అంటాడు అరే రసమే బాలకృష్ణ అంటే మరి తెలంగాణనే అందుకే అక్కడెక్కడ కనపడతాడు వారికి ఇంత తున్నాడు కానీ ఏమి ఎగురుతాడు ఏం దుంతాడు ఏం ముద్దాడు అంటే ఆ లోపం కనపడుతున్నాం మనకల్లా ఎంత ఉద్యమం చేసినా అంత ఆర్టిఫిషియల్ ఇది హృదయాంతరాల నుంచి మాకు కావాలనేటువంటి ఆలోచన రావడం లేదు అక్కడ మన రసమే బాలకృష్ణ కానివ్వండి మన విమలక్క కానివ్వండి గద్దర్ కానివ్వండి మిగతా మన కళాకారులు అందరూ అయితే తెలంగాణలో ఉన్నారో నాకు అనిపిస్తుంది వీళ్ళ కళాకారులందరూ పోతే మళ్ళీ ఆంధ్రలో అందరిని మెప్పించి ఒప్పించి మళ్ళీ అందరు కూర్చోబెడతారు మీరు మోసపోకుండా నాయన మనందరం ఒకటే ఉద్యమం చేసే వాళ్ళందరం ఒకటే మనం మోసపోదు మీ నాయకులు మిమ్మల్ని మోసం చేస్తున్నారని ఒక్కసారి మన వాళ్ళందరూ అక్కడికి పోయితే పర్యటన చేస్తే ఒక్కసారి వీళ్ళు మరి గొంతు వినిపిస్తే అసలు ఉద్యమం సబ్సిడీ విధంగా అక్కడ ఉంది ఈనాడు ఇక్కడ పొద్దు లేస్తే మళ్ళీ అంటున్నారు హైదరాబాదు ఇది యూనియన్ టెరిటరీ అవుతుందా ఉమ్మడి రాజధాని అవుతుందా ఇంకోటి అంటే హైదరాబాద్ తెలంగాణ వేరెక్కడన్నాడు అసలు తెలంగాణది లేనిలేదన్నాడు మరి హైదరాబాద్ సంస్థానం ఉండే అంటాడు
తెలంగాణ అనేది తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా తెలంగాణ అని విశాలాంధ్ర ఏర్పడేటప్పుడు అప్పుడు స్పీకర్ గారు చెప్పినారు ఇది ఆంధ్రప్రదేశ్ దీని పేరు పెట్టదు విశాల తెలంగాణ అని పేరు పెట్టండి మొత్తం తెలుగు వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళని తెలంగాణకు పేరు లేదని కాదు హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ లో పోరాటం చేసినటువంటి ఇక్కడ యోధులు వేలాది మంది ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ గానివ్వండి ఆర్య సమాజ్ గానివ్వండి వీళ్ళందరూ కూడా వీరోచిత పోరాటం చేసి 4-5 వేలేకన్నా ఎక్కువ మంది చనిపోయిన తర్వాత దీనికి విమోచన జరిగింది భారతదేశంలో విలీనమైన పెద్ద చరిత్ర ఉంది ఇది చరిత్ర తెలంగాణ వాళ్ళకి క్యాపిటల్ కాదా ఇది ఆ కాదండి మాకు అభద్రతా భావం ఉందనేది ఇంతకుముందు పెద్ద చెప్పినారు తెలంగాణలో ఎవరికి ఏ అభద్రతా భావం లేదు హీరోలకనే ఉన్నారు హీరోయిన్లకనే ఉన్నారు విలన్లకనే ఉన్నారు ఎవడే కొట్టుకునేది అందరికనే ఉంది వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నది ఇక్కడ ఇండస్ట్రీస్ ఇంతకుముందే చెప్పినారు 70% మంది ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు నేను ఒక సీమాంధ్ర గాని ఇతర ప్రాంతాల నుంచి మాట్లాడని సిగ్గుపడుతున్నాను ఇక్కడ అవసరం లేదు మనందరం ఒకటే ఇక్కడికి ఈనాడు 50 సంవత్సరాల్లో ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కానీ తెలంగాణ బిడ్డలు రాయలసీమ బిడ్డలు కోస్తా బిడ్డల సమాహారం ఇది తెలంగాణ ఇదొక మినీ ఇండియాగా ఉంది కర్ణాటక మహారాష్ట్ర మిగతా వాళ్ళందరూ వచ్చినారు ఇక్కడ ఎవరికి అభద్రతా బాధం లేదు ఇక్కడ ఉన్నటువంటి 70% అయితే పరిశ్రమలు ఉన్నాయో మీరు పెట్టుబడి పెట్టారు మీరు లాభాలు తీసుకోవాలి జాతీయ సంపదను పెంచాలి మీరు టాక్సెస్ లో కానివ్వండి సబ్సిడీలో కానీ బెనిఫిట్ పొందుతున్నారు ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఏం కన్నర లేదు కానీ ఇక్కడ ఏమి లేకున్నా ఏ గడబడి లేకున్నా ఆ ఏదో గడబ అభద్రతా బాగుండదని ఆ పల్లమరాజు ఆయన మంత్రి ఇక్కడ విద్యార్థులకు అభద్రతా బాగుండదట ఇండస్ట్రియల్ వాళ్ళకి అభద్రతా బాగుందట మీరు ఒక్క కాంప్లైంట్ ఉంటే చెప్పండి మీ లోపల అయినా మేము ఒప్పుకుంటాం ఒక్క దగ్గర పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ రిజిస్ట్రేషన్ అయిందా మీరు ఢిల్లీలో మాట్లాడుతున్నారు ఇక్కడందరూ కలిసిమెలిసి లేరు ఒకవేళ ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ తెలంగాణకు రాజధాని అయితే ఇక్కడ ఏదో అవుతుంది ఏదో అవుతుంది చెప్పడం అనేది ఎంత అసలు చూడండి అది కాదు ఈనాడు కేసీఆర్ మీద హత్యాప్రయత్నం ఉంది అనేటువంటి స్కోరింగ్ వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి వెంటనే డీజీపీ గారు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి దీని యొక్క పూర్వపరాలు ఆలోచించి మీరు ప్రకటన చేయండి మీరు అనవసరంగా ప్రాంత ప్రజలను రెచ్చగొట్టకండి ఇక్కడ నిజామితరం కానివ్వండి నిరంకుశ పాలన వ్యతిరేకంగా పోరాడినారు కానీ ఇక్కడ సైకత లేదని కూడా చాలా పొరపాటుది అందుకోసమే ఫజల్ అలీ గారు ఇంతకుముందు నేను రసమే బాలకృష్ణ గారి ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఏదో లోపం కనపడుతున్నారు ఉద్యమాల్లో ఇదే విషయాన్ని ఫజల్ అలీ 56లో చెప్పినాడు ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సజాతీయత లేనే లేదురా నాయన వీళ్ళని వేరే ఉంచండి తెలంగాణ వాళ్ళను పాపం అలసిపోయి ఉన్నారు పోరాడున్నారు వీళ్ళు సర్దుకోలేదు ఇంకా వీళ్ళ బతుకు వీళ్ళు బతకనియండి వీళ్ళ భాష వేరు మాట వేరు అనే విషయాన్ని ఆనాడే చెప్పడం జరిగింది చిరంజీవి గారు అంటారు అరే హైదరాబాద్ క్యాప్టెన్ చేయాలి నీకెందుకు ఎంత ప్రేమ ఇది చండీగర్ నుంచి పోలుస్తాడు అయ్యా నేను కూడా మంత్రిగా ఉన్నాను మంత్రిగా నేను హోంమంత్రిగా ఉన్నా ఈ 3 రాష్ట్రాలు ఎట్టయ్యాలో మాకు తెలుసు లొల్లు పెట్టడు ఎట్లా సైలెంట్ చేయాలో కూడా తెలుసు మాకు చిరంజీవి అంటాడు హైదరాబాదు చండీగర్ మాదిరి చేయాలంటాడు ఆయన చండీగర్ వేరు అక్కడ ఉన్నటువంటి పంజాబ్ ఉంటుంది హర్యానా కలిసి ఉంటుంది మధ్యన చండీగర్ ఉంటుంది ఆ ప్రాంతం వేరు ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ క్యాపిటల్ ఉంటే ఆంధ్ర ప్రాంతం ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి క్యాబినెట్ సమావేశం పెట్టుకోవాలి క్యాబినెట్ సమావేశం అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని దాటి ఆంధ్ర వాడలకు పోవాలి ఆంధ్ర రాష్ట్రమే అక్కడ అమలు పరుస్తారా ఇది ఎక్కడ కథ ఇది చిరంజీవి అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ క్యాపిటల్కును చండీగర్కు పోలుస్తాడు ఆయన చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒక తీరే ఉంటారు భేదం ఉంటారు ఇద్దరు వేరే ఉంటారు ఆయనకు ఆలోచన ఆయన కావాలంటారు అంత కసి ఉంది హైదరాబాద్ మీద నీకు ఎందుకే చాలా మీకు అందరికి ఇన్ని రోజులు మీరు హీరోగా ఉన్నావు ఇక్కడ వచ్చి పెరిగిన వాళ్ళు మావా నేను కాదంటలేము కానీ అకారణంగా ఏ కారణం లేకుండా ఈ విధంగా చెప్పడం అనేది సమంజసం కాదు ప్రజలు మోసం చేయకండి ఈ రెండో విషయం హైదరాబాద్లో అసలు ఆంధ్రప్రదేశ్ కావడానికి తీర్మానమైందట ఒక యాంకర్ చెప్తాడు హైదరాబాద్ అసలు మొదలు ఈ రాష్ట్ర శాసనసభ ఒప్పుకుంటే మనం బద్దలాడినట బద్దలాడితే అక్కడ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కర్నూలు రాజధాని ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి కలిసి రాలట వాళ్ళు ఎవడు అనలేదు అక్కడ రాష్ట్ర శాసనసభలో ప్రచార ప్రసార సాధనాలకు చెప్తున్నాను అసెంబ్లీలో అన్ని నోటు తీసుకొచ్చిన ఒక బిల్లు 11 ఏప్రిల్ 1953లో అనధికారిక తీర్మానం పెట్టడం జరిగింది 53లోనే మన బలిదానమైనటువంటి 1000కి పైగా అయిన వాళ్ళందరూ పుట్టలేదు అప్పుడు 11 ఏప్రిల్ 1953లో రాష్ట్ర శాసనసభలో అనధికార తీర్మానం నెంబర్ 2 వస్తే ఆ తీర్మానం ఏంటంటే ఆంధ్ర ప్రాంతంతో కలిసి ఉండాలనేటువంటి తీర్మానం పెట్టిండ్రు మిగతా మహారాష్ట్ర కర్ణాటకతో పాటు రాష్ట్ర శాసనసభ్యులందరూ కూడా దాన్ని తిరస్కరించినారు
అది రిజెక్ట్ అయిపోయిన తీర్మానం ఆనాడే ఆంధ్ర ప్రాంతంతో కలవడానికి వీలు లేదన్నటువంటి తీర్మానం ఒక రాజమణి గారు ఒక్కరే న్యూట్రల్ గా ఉన్నారు శాసనసభలో చరిత్రలో ఆయన ఒకే ఒక తీర్మానం అది తెలంగాణ ప్రాంతం వేరే ఉండాలి ఆంధ్ర ప్రాంతంతో కలవవద్దని వద్దని ఇక చెప్పండి రేపు ఎక్కడ చెప్తారు మీరు లేలేలేదు ఎక్కడ అనవసరమైనటువంటి ఆలోచన చేస్తున్నారు తర్వాత ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి సోనియా గాంధీ ఉన్నది మరో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అక్కడ సీమాంధ్ర ప్రాంతానికి చెప్పిన నాయకుడు నాకు చెప్తున్నాడు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొరపాటు చేసినారండి అనవసరంగా సోనియా గాంధీ దగ్గరికి పోయి మీ అత్త ఇందిరాగాంధీ బాగా వ్యతిరేకించింది అప్పుడు 72 ఎడ్యుకేషన్లో ఈ తెలంగాణ కావద్దన్నది కావద్దని బాగా చెప్పినండి ఈ ఆమెకు అత్త మీద ఇంకో పోనో ముసలి తెలంగాణ కోసం అనవం చేసి పడేసిందంట వీళ్ళ ఆలోచన ఫ్యాక్ట్స్ లేవు ఏది పడితే అనేటువంటి పరిస్థితి నాడున్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చాలా స్పష్టంగా అన్నారు నువ్వు ఇందిరాగాంధీతో సోనియాతో ఎవరితో 53లోనే ఆయన 7th అక్టోబర్ 1953లో నెహ్రూ గారు చాలా స్పష్టంగా చెప్పినారు మీరు ప్రతిసారి ఆంధ్రలో ఆంధ్ర వాళ్ళందరూ కలవాలి కలవాలంటున్న తెలంగాణలో తప్పు అది మీ ఆలోచన వెనుక దురుద్దేశంతో కూరుకున్నటువంటి సామ్రాజ్యవాద తత్వం దాగున్నది మీరు దాన్ని కబలించాలని చూస్తున్నారు తెలంగాణ ప్రాంతానికి అని నెహ్రూ హెచ్చరించినాడు మరి టీవీలలో పొద్దున ఒక్క మాట మాట్లాడరామే ఇంతమంది టీవీలు మనమే చూస్తున్నాం పైసలు కడుతున్నాం మనం ఒక్కడన్నట్టున్నాడు నెహ్రూ చెప్పిన మాట ఈ విధంగా ఇవన్నీ కూడా వక్రీకరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ చాలా శాంతియుతంగా ఉంటుంది ఇలా సెటిలర్ అనే పదం ఉపయోగించద్దు మొత్తం ఒక మీన్ ఇండియాగా ఉంది మీన్ ఇండియానే కాదు ఈనాడు ప్రపంచ పెట్టుబడిదారులందరినీ కూడా ఆకర్షిస్తాం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి నగరం ఆనాడు నిజాం ఉన్నప్పుడే ప్రపంచంలో అత్యధిక ధనికమైనటువంటి ప్రాంతం ఏదంటే హైదరాబాద్ సంస్థానం అటువంటి ప్రాంతాన్ని తీసుకొస్తాం మళ్ళీ ఇక్కడ వనరులు ఉపయోగించుకుంటాం ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అన్నదమ్ములుగా చూసుకుంటాం అనేటువంటి విషయాన్ని మేము ముందు స్పష్టం చేస్తున్నాం ఈ ఒక్క విషయం చెప్పిన ముగిస్తారు అదేంటంటే ఇక్కడ అభద్రతా భావం అంటున్నాం ఒక్కసారి హైదరాబాద్లో ఫ్యాక్షన్ ఫైట్లో చచ్చిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నాయా ఆయన మోహన్ బాబు స్టూడియో నుంచి వస్తున్నప్పుడు పరిటాల రవిని చంపడానికి కారు బాంబు బ్లాస్ట్ కేసు అయింది ఎవరైనా చేసింది తెలంగాణ వాళ్ళు చేసింది ఇక్కడ సూర్యుని చంపినోడే వాడా ఇక్కడ నువ్వు అక్కడ రాలేదని ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నడిబొడ్డులో ఫ్యాక్షనిజం హత్యలు ఇక్కడ చూసాం మనం ఇక్కడ నేను ఒక అడ్వకేట్గా అన్ని చూస్తున్నాను కోర్టులో అన్ని కేసులు చూస్తాను ఇక్కడ ఎక్కడ ఫ్యాక్షన్ లేదు దళితుల మీద అత్యాచారాల గురించి మొదలు పెట్టుకుంటే మీరు చూడండి ఎక్కడెక్కడ అయినా అత్యాచారాలు ఇక్కడ పోరాటినటువంటి ఒక తత్వం ఉంది ఈ ప్రజలలో కలిసిమెలిసి ఉండేటువంటి తత్వం ఉన్నది సామాజిక న్యాయం కావాలన్నాడు కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని పోరాడినాయి కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో సంస్థానం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసినటువంటి చట్టం హైదరాబాద్ టెనెన్సీ అగ్రికల్చర్ యాక్ట్ అని చెప్పి 7 లక్షల కౌలుదారులకు 75 లక్షల ఎకరాల భూమిని పంచడం జరిగింది భారతదేశంలో ఎక్కడ కూడా అంత భూమిని పంచలేదు ఆ భూమి అంతా ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు ఈ అవన్నీ చెప్పను చెప్తే మళ్ళీ ఇంత స్టేట్మెంట్ రేపిస్తారు అందుకోసమని ఇవన్నీ ఇక్కడ జరిగినటువంటి విషయాలు కాదు ఇక్కడ ఫ్యాక్షనిజం లేదు ఇక్కడ మీరు ఇంకా ఏదన్నటువంటి కుంభకోణాలు కానీ మీకు ఎన్ని చూసినా కూడా ఈ ప్రజలు చాలా దూరంగా ఉన్నటువంటి ఆలోచన మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ప్రజలు కాదు సీమ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు రైతులకు రైతు కూలీలకు చేతి వృత్తుల మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ఎవరికి దురుద్దేశం లేదు నాడు వాళ్ళని మీరు ఎక్స్పైర్ చేయకండి అందరూ కలిసిమెలిసి ఉందాం 3 ప్రాంతాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం రాయలసీమ కోస్తాకు నీకు 1000 కిలోమీటర్ల సీ షోరూస్ మీకు అది తీరం ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడులు ఆకర్షించే పరిస్థితి ఉన్నది కాబట్టి 3 ప్రాంతాలు మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి అభద్రతా భావానికి సంబంధిస్తే నేను మొన్న ఈ చెర్లపల్లి నుంచి ఒక ఆమె కొడుకు చెంచలూడ జైల్లో ఉన్నాడు చెంచలూడ జైలుకు పోయింది ఆయన ఇప్పుడు కొడుకు ఆమె అన్నం పెడుతున్నారా జైల్లో పడ్డో మరి అన్నం పెడుతున్నారంటే అన్నం పెడుతున్నారా ఛాయ్ వస్తున్నారంటే నాకు ఛాయ్ పోస్తున్నారే అన్నం పెడుతున్నారు టీవీ కూడా చూస్తున్నా ఈ 3 చెప్పి ఇంకేమంటాడు అవ్వ అవ్వ నాకు బాగా కదర పెరిగింది జైల్లో అన్నాడు నీకెందుకు కదర పెరిగింది రా నువ్వు పుస్తలు తెంపినవనే జైల్లో వారేసి నేను పోలీసులు నీ కదర ఎందుకు పెరిగిందా అంటే నేను ఒక్కనే ఉన్నానే నాతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు రాయంబడి నాయంబడి శ్రీలక్ష్మి ఉన్నది నాయంబడి ఆ గాలి జనార్దన్ రెడ్డి వెనకడ బీజేపీలు ఉన్నాడు వాళ్ళు తీసేసిన గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు ఆయన మొత్తం బంగారమే ఆయన ఇంట్లంతా ఉండేనట బాతుల బంగారమే అంత బంగారమే ఆయన కూడా లోపడుతున్నాడు కాబట్టి మాకు కదర పెరిగిందన్నమాట.